సెప్టెంబర్ 9 చరిత్రలో ఈరోజు 1974 సెప్టెంబర్ 9 భారత సైన్యం వీర సైనికుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో జన్మించారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా తన అలుపెరగని ధైర్యానికి మరణానంతరం పరమవీర చక్రను ప్రదానం చేశారు. విక్రమ్ బాత్రా భారత ఆర్మీలో 13వ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో అధికారి. విక్రమ్ బాత్రా ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి శిక్షణ పొందారు. ఇంకా డిసెంబర్ 1997 లెఫ్టినెంట్గా నియమించబడ్డారు. ఆయన మొదట జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని సోపార్లో నియమింపబడ్డారు. అక్కడ ఆయన అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అదే సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో 1999 జులై 7 .4875 తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇంకా తన తోటి సైనికుణ్ణి రక్షించే ప్రయత్నంలో ఆయన అమరుడయ్యారు. నేటికి .4875 బాత్రా టాప్ అని పిలుస్తారు. అంతకుముందు 1999 జూన్ 20 బాత్రా బృందం .5140 శిఖరాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ శిఖరం నుండి బాత్రా రేడియోలో సందేశమిచ్చారు, ఏ దిల్ మాంగే మోర్. ఈ ఆపరేషన్ తర్వాత బాత్రాకు షేర్షా అనే కోడ్ పేరు పెట్టారు. సెప్టెంబర్ 9 ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో వీర భారత ఆర్మీ సైనికుడు దేబాశిష్ శెట్టి వీరమరణం పొందారు. దేబాశిష్ శెట్టి అసమానమైన ధైర్యం కారణంగా ఆయనకు మరణానంతరం శౌర్యచక్ర లభించింది. 2020 సెప్టెంబర్ 9 కలహండి జిల్లా అడవుల్లో మావోయిస్టుల గుంపు దాక్కున్నట్లు భారత సైన్యానికి సమాచారం అందిందని చెప్పారు. వెంటనే ఆ ప్రాంతంలో సైన్యం భారీ స్కెచ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో సైనికుడు దేబాశిష్ శెట్టి కూడా భాగమయ్యారు. కలహండి జిల్లాలోని సిర్కీ గ్రామ సమీపంలోని దట్టమైన అడవిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా వామపక్ష తీవ్రవాద గ్రూపు సభ్యులతో జరిగిన ఎన్కౌంటర్లో దేబాశిష్ శెట్టి వీరమరణం పొందారు. ఈ ఆపరేషన్లో 5 ఉగ్రవాదులు హతమయ్యారు. భరతేందు హరిశ్చంద్ర 1850 సెప్టెంబర్ 9 వారణాసిలో జన్మించారు. ఆయన్ను ఆధునిక హిందీ సాహిత్య పితామహుడిగా, హిందీ నాటక సాహిత్యానికి తాతగా పిలుస్తారు. హిందీ సాహిత్యం ఇంకా జర్నలిజంలో ఆయన చేసిన కృషి సాటిలేనిది. భరతేందు హరిశ్చంద్ర 1850 సెప్టెంబర్ 9 వారణాసిలో జన్మించారు. ఆయన్ను ఆధునిక హిందీ సాహిత్య పితామహుడిగా, హిందీ నాటక సాహిత్యానికి తాతగా పిలుస్తారు. హిందీ సాహిత్యం ఇంకా జర్నలిజంలో ఆయన చేసిన కృషి సాటిలేనిది. భరతేందు హరిశ్చంద్ర ఒక విశిష్ట కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి గోపాలచంద్ర ప్రసిద్ధ కవి, ఇంకా ఆయన కుటుంబం సాహిత్య కార్యకలాపాల్లో లోతుగా నిమగ్నమై ఉండేది. ఆయన విద్యాభ్యాసం వారణాసిలో జరిగింది. అక్కడ హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్, ఇంకా బెంగాలీ భాషలను అభ్యసించారు. భరతేందు హరిశ్చంద్ర హిందీ సాహిత్యానికి కొత్త కోణాలను అందించారు. ఆయన కవిత్వం, నాటకం, వ్యాసం, ఇంకా విమర్శ వంటి వివిధ సాహిత్య ప్రక్రియలలో రాశారు. ఆయన ముఖ్యమైన రచనలో భారత్ దుర్దశ, ఇంకా అంధేర్ నగరి వంటి నాటకాలు ఉన్నాయి. అవి నేటికి ప్రసిద్ధి చెందాయి. హిందీ జర్నలిజంలో ఒక మైలురాయిగా నిరూపించబడిన కవి వచన్ సుధా అనే పత్రిక కూడా ఆయన సంపాదకత్వం వహించారు. భరతేందు తన రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. భరతేందు హరిశ్చంద్ర కేవలం 34 సంవత్సరాల వయసులో 1885 జనవరి 6 మరణించారు. సెప్టెంబర్ 9 ఆంగ్లో ఓరియంటల్ కళాశాల పేరును అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా మార్చారు. ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని 1875 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. ఈ కళాశాలను నిర్మించినప్పుడు దీనికి 78 ఎకరాల భూమి ఉంది. కానీ ఇప్పుడు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్ 1000 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ రాజకీయ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ యూనివర్సిటీ ఆవిర్భావం నుంచి ఎన్నో వివాదాలు ఉంది. 2006 కేవలం జీన్స్ మాత్రమే వేసుకున్న విద్యార్థినిపై తీవ్ర వివాదం చెలరేగింది. ఇంకా ఆమెకు అసభ్యకరమైన బెదిరింపులు వచ్చాయి. అదే సమయంలో ఏఎంయుకి చెందిన ఒక హిందూ విద్యార్థి బురఖా ధరించడాన్ని వ్యతిరేకించినప్పుడు ఆమెను హిజాబ్ ధరించమని బెదిరించారు. దీనితో పాటు ఏఎంయు స్టూడెంట్ యూనియన్ భవన్లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా ఫోటోను ప్రదర్శించడంపై దుమారం చెలరేగింది. విద్యార్థి సంఘం భవనంలో ఇప్పటికీ జిన్నా చిత్రం వేలాడుతూనే ఉందన్నారు. అదే సమయంలో 2018 ఏఎంయు క్యాంపస్ లో జరగనున్న ప్రోగ్రామ్ పోస్టర్ లో భారతదేశం మ్యాప్ నుండి కాశ్మీర్ అదృశ్యమైంది. హోర్డింగ్ లో భారతదేశం మ్యాప్ తయారు చేయబడింది. ఇందులో కాశ్మీర్ ను భారతదేశం నుండి వేరు చేసి అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో చూపించారు. తర్వాత ఈ నాటకాన్ని నిషేధించారు.
2015 సెప్టెంబర్ 9న క్వీన్ ఎలిజబెత్ II తన ముత్తాత క్వీన్ విక్టోరియా సుదీర్ఘ పాలనా రికార్డును బద్దలు కొట్టింది. క్వీన్ విక్టోరియా 1837 నుండి 1901 వరకు సుమారు 63 సంవత్సరాల 216 రోజులు బ్రిటన్ను పాలించింది. 2015 సెప్టెంబర్ 9న క్వీన్ ఎలిజబెత్ II ఈ రికార్డును అధిగమించింది. ఇంకా 63 సంవత్సరాల 217 రోజుల పాలనను పూర్తి చేసింది. క్వీన్ ఎలిజబెత్ II 1952 ఫిబ్రవరి 6న ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI మరణించినప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ విధంగా ఆమె బ్రిటన్నే కాకుండా కామన్వెల్త్లోని అనేక ఇతర దేశాలను కూడా పాలించారు. ఆమె హయాంలో బ్రిటన్ ఇంకా ప్రపంచంలో బ్రిటిష్ సామ్రాజ్య పతనం ఇంకా ప్రచ్ఛన్న యుద్ధం వంటి అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. 2022లో ప్లాటినం జూబ్లీగా జరుపుకునే తన పాలనలో 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఆమె 2022 సెప్టెంబర్ 8న మరణించారు. September 1971 యుఎస్ రాజధానికి వాషింగ్టన్ డీసీ అని పేరు పెట్టారు. అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ గౌరవార్థం దీనికి పేరు పెట్టారు. వాషింగ్టన్ డీసీ పూర్తి పేరు వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా. అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యుఎస్ కాంగ్రెస్ 1790లో దేశ రాజధానిని ప్రత్యేక ప్రాంతంలో ఉండాలని, అది ఏ రాష్ట్ర పరిధిలో ఉండకూడదని నిర్ణయించింది. దీనికోసం మేరీల్యాండ్ ఇంకా వర్జీనియా మధ్య పోటోమాక్ నది వెంబడి ఒక ప్రాంతం ఎంపిక చేయబడింది. ఈ ప్రాంతాన్ని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని పిలిచేవారు. ఎందుకంటే ఆ సమయంలో కొలంబియా అనే పదాన్ని అమెరికా కూడా ఉపయోగించారు. ఇది క్రిస్టోఫర్ కొలంబస్ పేరు మీద ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో 1791 సెప్టెంబర్ 9న జార్జ్ వాషింగ్టన్ పేరు మీద అమెరికా రాజధాని పేరు పెట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆయన అమెరికా స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇంకా దేశానికి మొదటి అధ్యక్షుడయ్యారు.